हेलो फ्रेंड्स, वेलकम टू आईरेज अकाडमी, लर्न स्मार्ट प्रैक्टिस हार्ड गेट जॉब। सो ओक मंची सब्जेक्ट निजंगैन क्वालिटी सब्जेक्ट प्रॉपर एक्सप्लेनेशन तो इस्ते एंतला आदरिस्तारो एंतला रेस्पेक्ट चेस्तारो एंतला प्रेमिस्तारो मरोकसारी प्रूव चेसिनंदुकु मी अंदरिकी ना तरपुन कृतज्ञतलु। सो एंदुकंटे मीकु ओक అద్భుతమైన వరంలాగా 1 రూపీ కోర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే మనకి ప్రిపేర్ అవ్వాలనుకొని వాళ్ళకి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేక అసలు క్వాలిటీ కోచింగ్ దొరకలేని పరిస్థితులు ఉన్న టైంలో, సో మనకి 1 రూపీ కోర్స్ 1 మంత్ వరకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఆ కోర్స్ ద్వారా ఎంతోమంది బెనిఫిట్ అయ్యారు. ఆ బెనిఫిట్ అనేది మీ మాటల్లో, మీ ప్రేమలో, మీ లవ్ తోటి, మీ రెస్పెక్ట్ తోటి నా మీద కూడా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే, సో ఈరోజు సో దానికి సంబంధించిన కంటిన్యూషన్ గురించి మీకు కొంచెం క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చాను మీ ముందుకి. ఓకే, సో వన్స్ అగైన్ అందరికీ నా తరపు నుండి అందరికీ పేరున థ్యాంక్స్. ఓకే, సో అయితే నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూస్గా 1 రూపీ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది కోర్సు. సో నెక్స్ట్ ఏంటి సార్? యాక్చువల్గా మేము ఆ కోర్స్ని అంటే మాకున్న పరిధి ప్రకారము 1 మంత్ వరకు ఇవ్వాలనుకున్నామండి. దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడం కానీ లేకపోతే నార్మల్గా ఏదైతే ఉంటే అలా పెట్టాలనుకున్నాం. బట్ ఆ 1 రూపీ కోర్సుకు వచ్చిన రెస్పాన్స్ దాని అంతా చూసిన తర్వాత, ప్లస్ సో చాలామంది ఎక్స్టెండ్ చేయమని అడగడం వల్ల ఇవన్నీ చూసిన తర్వాత మేమేం చేసామంటే అందరు స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందామని చెప్పేసి, సో కొంతమందికి అందరికీ కాల్ చేయలేము. ఎందుకంటే దగ్గర మనకి 40,000+ 45,000 మెంబర్స్ తీసుకున్నారు 1 రూపీ కోర్స్. సో అందువల్ల ఇప్పుడు మనకి అందరికీ కాల్స్ చేయలేం కాబట్టి, సో అందులో కొంతమందికి ఒక 200 పైన కొంతమంది కాల్ చేసి మేము వాళ్ళకి సంబంధించి తీసుకున్నాం. ఎందుకంటే మేము ఒక ఇదే వీలైతే అందరు అడిగిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాము, లేదంటే తక్కువ కాస్ట్కి ఇవ్వాలనుకున్నాం. సో ఈ రెండు విషయాలు స్టూడెంట్స్ కాల్ చేసి 200 మెంబర్స్ పైన కాల్ చేసి కనుక్కోవడం జరిగింది. సో అందులో మోర్ దెన్ 80-90% స్టూడెంట్స్, సార్ మాకు ఇంకొక 1 వీక్ 10 డేస్ ఎక్స్టెండ్ చేసినా కూడా కొంతవరకు చూడగలమేమో, బట్ అలా కాకుండా మాకు ఇంకా నోటిఫికేషన్ కూడా క్లియర్గా రాలేదు కాబట్టి, సో మీరు కొంత తక్కువ అమౌంట్ తోటి, సో మీరు కనుక కోర్స్ని ఎక్స్టెండ్ చేస్తే ఎక్కువ కాలం, అంటే 3 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తే అది మాకు చాలా 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 యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ కంటెంట్ మనకి ఎక్కడ దొరకట్లేదు. సో ఈవెన్ దో ఇఫ్ వీఆర్ స్పెండింగ్ 10,000, 15,000, 20,000, 10,000, 15,000, 20,000 ఖర్చు పెట్టినా కూడా మాకు ఇలాంటి కంటెంట్ దొరకట్లేదు. మేము అలా ఖర్చు పెట్టడంతో పాటు మా టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇక్కడే, ఎందుకంటే ఈ కంటెంట్ ఎంత బెస్ట్ ఉందో మేము చూసాము, సో ఈ బెస్ట్ కంటెంట్ మాకు కావాలి, సో మీరు కొంచెం మా నార్మల్ అమౌంట్ తీసుకునైనా కూడా ఎక్స్టెండ్ చేయండి అని చెప్పడం జరిగింది. సో అందుకే అందరిలో మెజారిటీ కన్సిడరేషన్ తీసుకొని, సో యాక్చువల్గా అయితే మాకు ఇలాంటి ఆఫర్ ఇవ్వాలని ఉద్దేశం లేకుండా అండి, బట్ ఓన్లీ వన్ థింగ్, బెస్ట్ క్వాలిటీ అందరికీ రీజనబుల్ ప్రైస్లో రీచ్ అవ్వాలనే ఒకే ఒక దానితోటి. ఎందుకంటే 45,000 మంది తీసుకున్నారు, వాళ్ళందరికీ మనం కొంచెం మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్గా ఇంకా ఎక్కువ, సో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలా చూడాలని ఒకే ఒక ఉద్దేశంతో, సో మళ్ళీ మీ ముందుకి కొన్ని ఆఫర్ కూడా కాదండి, బెస్ట్ థింగ్. సో ఎందుకంటే ద బెస్ట్ క్వాలిటీ ఎట్ లీస్ట్ ప్రైస్, ఐ కెన్ ఛాలెంజ్ ఆన్ దిస్. సో నో బడీ కెన్ గివ్ దిస్ లెస్ ప్రైస్. ఐ కెన్ చెప్తున్నాండి, క్వాలిటీ సరిగా లేని వాళ్ళు కూడా, క్వాలిటీ గొప్పగా ఉందని చెప్పుకునే వాళ్ళు, భ్రమపడే వాళ్ళు కూడా ఇంత తక్కువ ప్రైజ్కి ఇవ్వలేరు. నిజంగా మన బెస్ట్ క్వాలిటీని మళ్ళొకసారి అందరికీ రీచ్ అవ్వాలి, అందరికీ చేరువలో ఉండాలి, అందరికీ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ద బెస్ట్ కంటెంట్, ఎందుకంటే నేను చెప్పట్లేదు, ఆ బెస్ట్ కంటెంట్ మీరు చెప్పిందే, సో దాన్ని లీస్ట్ ప్రైజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఎంత లీస్ట్ అంటే, సో చాలా చాలా లీస్ట్ అండి. సో మనకి అంటే మన అప్లికేషన్ ఫామ్ ఫీజ్ ఎంత ఉందో దానికి కొంచెం ఎక్కువ, మనకి డేటా ఖర్చు ఎంత అవుద్దో అంత. ఎందుకు సార్ మీకు అడగొచ్చు, సార్ ఇది కూడా మొత్తం ఫ్రీగా ఇవ్వచ్చు కదా? ఒకటి, ఫ్రీగా ఇచ్చినప్పుడు మనకి సీరియస్నెస్ ఉండదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇక్కడ దీని మీద ఐరేజ్ మీద డిపెండ్ అయ్యి కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మనం శాలరీస్ ఇవ్వాలి, సో వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి, మెయింటెనెన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి ద బెస్ట్ ఆఫర్ని మీకోసం తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఐ కెన్ ఛాలెంజ్, ఎవరు కూడా ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదు, ఇవ్వబోరు కూడా. సో ఓకేనండి, సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దీంట్లో మనకి ఏం చెప్తారంటే ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, రైట్, నెక్స్ట్ ఆ కోర్స్ని ఎలా తీసుకోవాలి, ఆఫర్ వ్యాలిడిటీ ఏంటి, ఇవి చెప్తాను. ఓకే, సో క్లియర్గా. అండ్ వన్ మోర్ థింగ్, సో యాజ్ ఆల్రెడీ ఐ సెడ్, నన్ను ఇంతలా అంటే ఎక్కువగా ప్రేమించేలా చేసింది, అంటే అందరికీ ఎక్కువగా తెలిసేలా చేసింది మీరు.
సో ఎందుకంటే మంచి కంటెంట్ ఇస్తే ఎంతలా వచ్చేస్తారో చూపించింది మీరు. సో ఇక నుంచి ఈ కంటెంట్ని ఇంత మంచి సబ్జెక్ట్ని బయట అందరికీ తెలియజేసనే బాధ్యత నాకంటే ఎక్కువ మీ మీద ఉంది. సో అందువల్లనే మీరు ఏంటంటే మీరే నా ధైర్యం, మీరే నా సైన్యం. సో యు ఆర్ మై ఆర్మీ, మీరే నా బలం. సో అగైన్ ఐమ్ రిపీటింగ్, మీరే నా సైన్యం, మీరే నా బలం. సో మీరే ఈ కోర్సుని కూడా ప్రమోట్ చేయండి, అంటే కోర్సుని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే మీ స్టేటస్ పెట్టుకోండి, ఓకే, మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో, మీ ఫ్యామిలీ గ్రూపుల్లో, ఏదైనా గ్రూప్లో ఉంటే అన్నిట్లో కూడా షేర్ చేయండి. మీరు చేస్తేనే అందరికీ యూజ్ అవుతుంది, రాజశేఖర్ స్వార్ క్వాలిటీ ఏందో మీ అందరికీ బయట కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది క్వాలిటీ లేకుండా, సో ఏదో ఎక్స్పీరియన్స్ అనో లేకపోతే ఏదోనో ఏదోనో, సో చాలామంది మోసపోతున్నారు. అలా కాదు, మనకి ఇప్పుడు మారుతున్న ప్యాటర్న్ ప్రకారం ఎస్ఐ కాన్షియస్లో ఒక లెవెల్ కంటెంట్ కావాలి. ఆ లెవెల్ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము, మీరు చెప్పింది అది కూడా. సో ఇలాంటి దాన్ని మీరు ప్రొవైడ్ చేసిన, మీరు ఎంకరేజ్ చేసి మీరు కూడా షేర్ చేయండి. మీ హెల్ప్ ఖచ్చితంగా నాకు అవసరం. ఓకే, థ్యాంక్ యూ. సో అసలు ఆఫర్ ఏంటి, ఏమిటి ఒకసారి చూద్దామండి. ఓకే, ఫైన్. సో మనకి అన్నిటి మీద కూడా అండి, ఎందుకంటే ఎస్ఎస్సి వాళ్ళు కూడా కొంతమంది మిస్ అయ్యారు, అది కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి అంటే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది, ఎవరో ఎలిజిబుల్ అందరు చెప్తారండి. ఫస్ట్ థింగ్ చూడండి, అందరూ ఎలిజిబుల్ అండి. నాట్ ఓన్లీ 1 రూపీ కోర్స్ తీసుకున్న వాళ్ళు, 1 రూపీ కోర్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా అందరూ కూడా, ఎవరైనా కూడా ఈ కోర్సును తీసుకోవచ్చు. ఓన్లీ 1 రూపీ వాళ్ళు మాత్రమని ఎక్కడ కూడా లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ అది. ఓకే, రైట్, చూడండి ఒకసారి. రైట్, సో మీకోసం తీసుకొస్తున్న ద బెస్ట్ ఆఫర్స్ చూడండి. సో ఎస్ఐ ఫుల్ కోర్స్లో మనకి 3 కేటగిరీస్గా డివైడ్ చేసామండి, అంటే టైంని బట్టి డివైడ్ చేసాం. కంటెంట్ అందరికీ కూడా సేమే, బట్ టైం డ్యూరేషన్ని బట్టి మనం చేస్తాం. ఎందుకంటే కొంతమంది 3 మంత్స్ కావాలి సార్ అన్నారు, కొంతమంది 6 మంత్స్ కావాలన్నారు, కొంతమంది మాకు 1 ఇయర్ ఉంటే చాలా బాగుంది సార్ అన్నారు. ఇవన్నీ కూడా మీ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ నుంచి అని, నా సొంతంగా ఇచ్చినవి కాదు. ఓకే, సో ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయో. సో కొంతమంది 3 మంత్స్ చాలు సార్, మేము కంప్లీట్ చేసుకోగలమన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అండి, 999 రూపాయలు. యాక్చువల్గా ఈ కోర్సు ప్రైస్ మనకి 5000 రూపీస్ అండి, 4999. 4999 రూపాయల విలువ చేసే ప్రైజ్ని మనము 999 రూపాయలకి ఇస్తున్నామండి. అంటే ఆల్మోస్ట్ ఎంత, 20%, జస్ట్ 20, అంటే 100 రూపీస్ 20 రూపీస్కి ఇస్తున్నట్టు. ఓకే, 20% ప్రైజ్ అంతే మనకి. 5000 రూపాయలది 1000 రూపాయలకి ఇస్తున్నాము. లేదు, మాకు ఒక 6 మంత్స్ వ్యాలిడిటీ కావాలనుకుంటే, సో 1499 1499 మాత్రమే. అది మనకి 6000 రూపాయలు అండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రైస్ కూడా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అండి, సార్ మీరు 1 రూపీ కోర్సు సార్ అంత ఎందుకు పడుతుంది, అది 1 రూపీ కోర్సు కాదండి, అది 1 రూపీకి మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొంత బెనిఫిట్ జరగాలని ఇవ్వడం జరిగింది. సో మాకు ఎంతవరకు పాసిబిలిటీ అంతవరకు ఇవ్వడం జరిగింది. అంటే యాక్చువల్ ప్రైస్లో వచ్చేసి ఆ కోర్సు ఈ వ్యాలిడిటీ ఉంటే ఇంత అండి మనకి. ఓకే, 6 మంత్స్ వ్యాలిడ్ ఉంటే 6000 రూపీస్ది మీకు ఇప్పుడు 1500 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. 1500 రూపీస్, ఓకే, ఎంటైర్ కోర్స్ అండి. దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ లభించేది నెక్స్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. జనరల్గా అయితే 8000 రూపీస్ ఉంటుందండి, సో అంటే 7999 ఉంటుంది. ఇప్పుడు ఆ కోర్సు మీకు జస్ట్ ఫర్ 2500 రూపీస్, 2499, 2499 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. సో ఐ కెన్ బెట్ ఎవరు కూడా ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదు, ఇవ్వబోరు కూడా. ఎందుకంటే స్టూడెంట్స్ గురించి ఎక్కువ ఆలోచించేది రాజశేఖర్ సార్, స్టూడెంట్స్ గురించి ఎక్కువ ఆలోచించేది ఐరైజ్. అందుకే ఆ కంటెంట్ని, ద బెస్ట్ క్వాలిటీని మీకు ద లీస్ట్ ప్రైస్కి ఇస్తున్నాను. ఓకే, రైట్. సో అగైన్ ఐమ్ రిపీటింగ్, 3 మంత్స్ వ్యాలిడిటీ 999, 6 మంత్స్ వ్యాలిడిటీ 1499, 1 ఇయర్ వ్యాలిడిటీ 2499. ఇది ఎస్ఐ ఫుల్ కోర్స్. దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి సార్ ఒకసారి చూడండి. సో దీంట్లో మనకి కవర్ అయ్యేది, సో పూర్తిగా మనకి అర్థమెటిక్ మొత్తం కవర్ అవుతుందండి, రీజనింగ్ మొత్తం కవర్ అవుతుంది, అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే సో ప్యూర్ మ్యాథ్స్ కూడా మనకి కవర్ అవుతుంది. సో రీజనింగ్ అర్థమెటిక్ అంటే పేపర్ 1 సంబంధించిన మొత్తం కంటెంట్ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇవంతా పేపర్ 2, అంటే మనకి జిఎస్ సంబంధించిన మొత్తం కూడా అండి, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమీ. అయితే దీంట్లో కొన్ని ఏంటంటే, సో మనకి హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ బైలాంగ్వేజ్లో ఉంటాయండి, అంటే ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు 2 లాంగ్వేజ్ చెప్తారు. బట్ ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమీ మాత్రం ఇంగ్లీష్ మీడియం వేరే, తెలుగు మీడియం వేరే సపరేట్ చేస్తాం. ఎందుకంటే ఈ టర్మినాలజీ వేరు ఉంది, అక్కడ మాత్రం మనం మేనేజ్ చేయొచ్చు కాబట్టి అది కూడా ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు దానికి కూడా. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ మాత్రం ఓన్లీ తెలుగులోనే ఉందండి, ఎందుకంటే మాకున్న అవైలబుల్ ఉన్న ఫ్యాకల్టీ, సో బెస్ట్ ఫ్యాకల్టీ తెలుగు మీడియం చెప్పగలరు కాబట్టి ఆ తెలుగు మీడియంలో మాత్రం ఉంటుంది. సో మిగతా చూడండి ఒకసారి. రైట్, సో మన జిఎస్ సంబంధించిన మొత్తం అండి, ఎంటైర్ జిఎస్ కూడా మీకు ఉంది.
అయితే దీంట్లో ఇంకా కొన్ని టాపిక్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది, అవి అప్లోడ్ చేస్తాము. మీకు ఏదైతే కంటెంట్ చెప్పానో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విచ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ విల్ కవర్. సో ఖచ్చితంగా అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాము. ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది, అవి కూడా ఖచ్చితంగా మేము చేస్తాము. నెక్స్ట్ వన్ మంత్ లోపు మీకు అన్ని వీడియోస్ కూడా కంప్లీట్ అవుతాయి. సో కంప్లీట్ మనకు మ్యాథ్స్ పార్ట్ ఉంది, కంప్లీట్ జిఎస్ పార్ట్ కూడా మొత్తం కవర్ అయిపోతుంది. ఇది మనకు సంబంధించింది. దీంతో పాటు కొన్ని మాక్ టెస్ట్లు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు కొన్ని మాక్ టెస్ట్లు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో. అయితే దీంట్లో ఒక చిన్నది ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే అవి రికార్డ్ కాలేదు. సో అది దీంట్లో అయితే ఇంక్లూడ్ కావవి. ఓకే, సో రైట్ నెక్స్ట్. ఇది మొత్తం ఎస్ఐ కోర్స్ సంబంధించినండి. సో దీంట్లో 3 మంత్స్కి 999, 6 మంత్స్కి 1499, 1 ఇయర్కి 2499 ఇది. రైట్, సో అయితే కొంతమంది సార్ మీ అర్థమెటిక్ కోర్స్ అయితే అద్భుతం అని చెప్పడం జరిగిందండి, ఎందుకు మీరు చెప్పిన మాట్లాడండి, సో నా గురించి నేను చెప్పడం కాదు. ఓకే, సో అలాంటి దానికి సో ఓన్లీ మాకు అర్థమెటిక్ వర్క్ ఇవ్వండి సార్ అని అడగడం జరిగింది. సో అర్థమెటిక్ వర్క్ కూడా తీసుకొచ్చామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి మనకి 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటే మనకి 999 అండి, 999 రూపాయలు అండి. ఎంటైర్ అర్థమెటిక్ మీకు కవర్ అవుతుంది, ప్యూర్ మనకి స్పెషల్ అర్థమెటిక్ మొత్తం కూడా కవర్ అవుతుంది. లేదు సార్ మాకు 1 ఇయర్ వ్యాలిడిటీ కావాలనుకుంటే 1499. ఐ కెన్ ఛాలెంజ్ ఆన్ దిస్, ఖచ్చితంగా నేను బెట్ కూడా కడతా అండి. ఇంత మంచి క్వాలిటీ ఈ ప్రైస్లో నోబడీ కెన్ గివ్. అసలు జనరల్గా మీరు 10,000 రూపాయలు 20,000 రూపాయలు పెట్టినా కూడా ఇలాంటి కంటెంట్ దొరకదు, బట్ యు ఆర్ గెటింగ్ దట్ ఫర్ ఓన్లీ 999 రూపీస్. ఓకే, సో మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ కావాలనుకుంటే 1499. ఓకే రైట్, సో ఇదండి మనకి దీంట్లో ఏం కవర్ అవుతాయి మొత్తం చూడండి ఒకసారి. సో మనకి ఈ టాపిక్స్ అని కవర్ అవుతాయండి, మ్యాథమెటిక్స్, స్పీడ్ మ్యాథ్స్, డిజిటల్ సమ్, యావరేజ్, రేషియో ప్రొపర్షన్, పార్ట్నర్షిప్, పర్సనేజ్. సో ఇవన్నీ టాపిక్స్ కూడా మీకు దీంట్లో కవర్ అవుతాయి, నెంబర్ సిస్టమ్ ఇవి కూడా. దీంతోపాటు మనకి ఎల్సీఎం హెచ్సీఎఫ్ ఇక్కడ మిస్ అయిందండి, ఎల్సీఎం హెచ్సీఎఫ్ కూడా మీకు కవర్ అవుతుంది. దీంతోపాటు ఎల్సీఎం హెచ్సీఎఫ్ కూడా కవర్ అవుతుంది, ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు ప్రాపర్గా కవర్ అవుతాయి. రైట్, ఇంకొక థింగ్ ఏంటంటే మనకి, సారీ రైట్ బిఫోర్ దిస్, సో ఇంకొక థింకింగ్ ఏంటంటే మీకు ఓన్లీ సబ్జెక్టే కాదని మీరు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చూసుంటారు, అయితే మీకు అడిషనల్గా ఇప్పుడు బెనిఫిట్ ఇంకోటి కూడా ఏం చేస్తున్నామంటే టెస్ట్లు కండక్ట్ చేస్తున్నామండి. ఎలాంటి టెస్ట్లు అంటే, సో ఆ టెస్ట్లో కూడా మీకు, సో ఈ టాపిక్స్లో ఏవైతే అన్నీ కవర్ అయినాయో, అంటే నేను ఆల్మోస్ట్ నెంబర్ సిస్టము డిఐవి కాకుండానే మీకు మోర్ దెన్ 1800 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఆ 1800 క్వశ్చన్స్కి మీరు 1800 క్వశ్చన్స్ టెస్ట్ రాసేరాగా, టెస్ట్ ఆ 1800 క్వశ్చన్కి మళ్ళీ అలాగే 1800 క్వశ్చన్స్ టెస్ట్ కూడా ఇవ్వబోతున్నాను మీకు. నోబడీ డిడ్ దట్ అండ్ నోబడీ ఈజ్ గోయింగ్ టు డూ దట్, ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే, ఎవరు చేయలేదండి. అన్ని క్వశ్చన్స్ ఏవైతే చెప్తున్నారో వాటికి అలాంటి క్వశ్చన్స్కి మీకు టెస్ట్, ప్రతి ఒక్క క్వశ్చన్కి టెస్ట్ రూపంలో యాప్లోనే ప్రొవైడ్ చేయబోతున్నాము. సో అది ఒకటి ఉందండి. రైట్ నెక్స్ట్, దీని తర్వాత చాలామంది అడిగారు సార్ ఎస్ఐ వాళ్ళకైనా ఆఫరు ఎస్ఎస్సి వాళ్ళకి లేదా. సో మేము ఏం చేస్తామంటే దానికోసం ఎస్ఎస్సి వాళ్ళకు కూడా మనం ఆఫర్ తీసుకోవడం జరిగిందండి. సో ఎస్ఎస్సి వాళ్ళకైతే సో 2499, 6 మంత్స్ వ్యాలిడిటీకి అండి. నెక్స్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీ కావాలనుకుంటే 3499. ఇది 2499 ఫర్ 6 మంత్స్ ఫర్ ఎస్ఎస్సి అండ్ ఫర్ 1 ఇయర్ 3499 ఫర్ ఎస్ఎస్సి. ఓకే, సో దీంట్లో మీకు ఏం కవర్ అవుతాయంటే చూడండి ఒకసారి, అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్. సో కంప్లీట్గా మొత్తం కూడా కవర్ అవుతాయి. ఓకే రైట్ నెక్స్ట్, సో బ్యాంకింగ్ వాళ్ళకు కూడా అండి 6 మంత్స్కి 1499 అండ్ 1 ఇయర్ అయితేనేమో మనకు 1 ఏం కవర్ అవుతాయండి మనకి. సో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మాత్రం కవర్ అవుతాయి దీంట్లో. సో ఇది మొత్తానికి కూడా మనకి 6 మంత్స్కి 1500, 1 ఇయర్కి అయితే 1000 రూపీస్ ఉంటుంది. ఓకే రైట్, సో అయితే ఈ ఆఫర్ ఎప్పటి వరకు సార్, ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఎవరు ఎలిజిబుల్? సో ఒకసారి చూడండి, దాని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను క్లియర్గా. సో ఈ ఆఫర్ రైట్, ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. రైట్, సో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుండి మనకి మార్చ్ థర్డ్ వరకు అండి. యాక్చువల్గా మార్చ్ సెకండ్ వరకే అనుకున్నాం, బట్ చాలామంది కొంతమంది రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. అంటే 4 డేస్, సో కేవలం 4 డేస్ మాత్రమే ఉంటుందండి. సో 4 డేస్ ఈ ఆఫర్ ఉంటుంది, ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 3 వరకు 4 డేస్ ఆఫర్ ఉంటుంది. సో అయితే ఒకటండి, దీంట్లో మొన్న లాస్ట్ టైం మనం ఆఫర్ ఇచ్చినప్పుడు, అంటే స్పెషల్ ఆఫర్ ఇచ్చినప్పుడు చాలామంది కొన్ని సర్వర్ ఇష్యూస్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే లాస్ట్ టైం వరకు ఫేస్ చేయకండి, మీకు స్టార్టింగ్లోనే ఎంత పాజిబుల్ అయితే అంత త్వరగా తీసుకోవడం ట్రై చేయండి. లాస్ట్ టైంలో సార్ సర్వర్ ప్రాబ్లం మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అంటే కొంచెం మాకు కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మేము కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి కుదరదు. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈ 3-4 డేస్లోనే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి, ఈ 4 డేస్లోనే తీసుకోవడం జరిగింది. రైట్ నెక్స్ట్, ఎవరు సార్ ఈ ఆఫర్కి ఎలిజిబుల్?
అందరూ ఎలిజిబులే అండి, ఎవరని కాదు. వన్ రూపీ కోర్స్ తీసుకున్న వాళ్ళైనా ఎలిజిబులే, ఓల్డ్ స్టూడెంట్స్ అయినా ఎలిజిబులే, న్యూ స్టూడెంట్స్ అయినా ఎలిజిబులే. ఇంకొకటి, మోర్ ఓవర్ అదర్ ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే ప్రాపర్ ఎలిజిబుల్, ఎందుకంటే మీకు ప్రాపర్ కంటెంట్ ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది ఇది చూస్తే. సో మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నవాడుగా యూ ఫీల్, డెఫినెట్లీ యూ ఫీల్ డిఫరెన్స్. సో మీరు అదర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబులే, అందరూ ఎలిజిబులే ఈ ఆఫర్ తీసుకోవడానికి. ఓకే, నెక్స్ట్, ఆల్ ఆర్ ఎలిజిబుల్. సో అందరు కూడా మనకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్, ఎలా సార్ తీసుకోవడం కోర్స్, ఒకసారి క్లియర్గా మీకు ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్త చూడండి. సో మీరు ఫస్ట్ గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐరైజ్ ఆన్లైన్ క్లాస్ అని టైప్ చేయండి. ఐరైజ్ ఆన్లైన్ క్లాస్ అని టైప్ చేస్తే సో మనకి ఇలా వస్తుందండి. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐరైజ్ ఆన్లైన్ క్లాస్ అని టైప్ చేస్తే, ఇక్కడ ఉంది కదండి ఐరైజ్ ఆన్లైన్ క్లాస్ టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, సో దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే క్లిక్ ఆన్ ఇన్స్టాల్, ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ అయిన తర్వాత మీకు డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీకు చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఐడెంటిఫికేషన్ చెప్తానండి, 50,000+ డౌన్లోడ్స్ ఉన్నాయండి మనకి. ఆల్మోస్ట్ యాక్చువల్ అక్కడ 50,000+ ఉంది, ఎందుకంటే మన 1 lakh తర్వాత చూపిస్తుంది కాబట్టి మన దగ్గర ఆల్మోస్ట్ మోర్ దెన్ 70,000+ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రేటింగ్ కూడా చూడండి, 4.7 రేటింగ్స్, దాంట్లో కూడా యాక్చువల్గా 4.89 ఉండాలి, బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అంటే యాప్లో కొన్ని రోజు అప్పుడు సర్వర్ బిజీ వల్ల అందరు కొంతమంది 1 star రేటింగ్ ఇచ్చారు. అలా మా తప్పు లేదండి, సర్వర్ కొంచెం బిజీ, ఎందుకు ఎక్కువ మంది రావడం ఆ రేటింగ్ అంత కొంచెం తగ్గింది, లేకపోతే 4.8, 4.9 రేటింగ్. ఇప్పుడు చూడండి 1,000 పైన రివ్యూస్ ఉన్నా కూడా 4.7 రేటింగ్ ఉందంటే మన క్వాలిటీ ఉంది, మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా వస్తుందండి మనకి. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఓపెన్ చేసిన తర్వాత, డౌన్లోడ్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ అని వస్తుంది, అక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందు దీనికంటే ముందు మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. సో మనకి దీనికంటే ముందు మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అడుగుతుంది. మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి 4-digit ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ 4-digit ఓటీ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారనుకోండి, లెట్స్ సే 1234 ఇది ఎంటర్ చేస్తారనుకోండి, ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేస్తారనుకోండి, సో వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్, వెరిఫై అయిన తర్వాత మనకి స్టూడెంటా పేరెంటా అని అడుగుతుంది. జాగ్రత్తగా చూడండి, స్టూడెంట్ మీద క్లిక్ చేయండి, స్టూడెంట్ మీద క్లిక్ చేయండి, పేరెంట్ మీద కాదండి, స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. సో స్టూడెంట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో మనకి ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఐరైజ్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ తర్వాత మనకు ఓపెన్ క్లిక్ చేయండి, ఓపెన్ తర్వాత మనకి మొబైల్ నెంబర్ తోటి ఓటీపీ వస్తుంది, తర్వాత స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలాంటివి వస్తాయండి. సో 1 stop సొల్యూషన్ మీకు వీలైతే స్కిప్ కొట్టండి, లేదంటే నెక్స్ట్ కొట్టండి, నెక్స్ట్ కొడుతూ ఉండకూడదు మనకి. నెక్స్ట్ ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా వస్తుంది. ఓకే, ఇది ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, గెట్ స్టార్టెడ్. ఆ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి మళ్ళీ ఇక్కడ నేమ్ అడుగుతుంది. లెట్స్ ఇక్కడ నా నేమ్ అనుకోండి, రాజశేఖర్ అని ఇస్తాను ఇక్కడ. సో రాజశేఖర్ అని ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి ఏదో ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుందండి, సో అది ఆటోమేటిక్గా ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి, మీ నేము, మొబైల్ నెంబరు, సో ప్రాపర్ నేమ్ ఇవ్వండి, సో దట్ మనకి కూడా క్లారిటీగా ఉంటుంది. అండ్ రిజిస్టర్ నెంబర్ మనకి మొబైల్ ఈమెయిల్ ఐడి, తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రైట్, సో మీకు టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ చదువుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోతారండి. లాగిన్ అయిపోయిన తర్వాత అంటే మీకు ఇప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి బాటంలో ఇవి కనిపిస్తాయి, ఇది ఇంపార్టెంట్ మనకి. సో బాటంలో ఇవి కనిపిస్తాయి ఇక్కడ. దీంట్లో మీరు ఏం చేస్తారు, స్టోర్ మీద క్లిక్ చేయండి, స్టోర్. సో మనకి బాటంలో ఉన్న దాంట్లో స్టోర్ మీద క్లిక్ చేయండి, అప్పుడు ఇవన్నీ కనిపిస్తాయండి మనకి. సేమ్ ఇవే ఉంటాయి మనకి, 1 rupee మనకి ఇక్కడ బుక్ గురించి కానీ, లేకపోతే ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయండి మనకి. తీసుకున్న కోర్స్ ఏమి ఉన్నాయి ఇవి ఉంటాయి. ఇది నెక్స్ట్, దీంతో పాటు కొన్ని కోర్సులు ఉన్నాయి, ఇవన్నీ కూడా వస్తాయి మీకు. ఇంకెక్కువ కావాలంటే వ్యూ ఆల్ చూడండి ఒకసారి, ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి. సో అయితే ఇప్పుడు ఆ కోర్సెస్లో మీరు ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో, ఏమేమి కోర్సులు చూడండి, ఇంతకుముందు చెప్పినాయండి. సో 3 months వ్యాలిటీ ఎస్ఐ ఫుల్ కోర్స్, 6 months వ్యాలిటీ, 1 year వ్యాలిటీ. నెక్స్ట్ అర్థమెటిక్ 6 months వ్యాలిటీ. నెక్స్ట్ ఇక్కడ సో ఇదండి మనకి, దీంట్లో ఏంటంటే మనకి 6 months వ్యాలిటీ, 1 year వ్యాలిటీ ఇవి ఉన్నాయి. తర్వాత ఎస్ఎస్సీది, తర్వాత మనకి బ్యాంకింగ్ కావాలంటే ఇంకా డౌన్లో ఉంటుంది. ఇవన్నీ మనకున్న కోర్స్ అవైలబుల్ ఉన్న కోర్స్. మీరు ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకున్నా ఆ కోర్స్ మీద క్లిక్ చేయండి. ఆ కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి, ఇలా వస్తుంది మనకి. కోర్స్ మీద క్లిక్ చేశారనుకోండి, 12 months మీద క్లిక్ చేశారనుకోండి, తర్వాత ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ వస్తుంది, బై నౌ మీద క్లిక్ చేయండి. సో బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్, సో ఇలా వస్తుంది మనకి. యాక్చువల్గా మీరు బై నౌతో పాటు మనకి ఓవర్ వ్యూ అండి ఇక్కడ. సో అంటే ఫస్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుందండి, ఇది ఓవర్ వ్యూ. మీకు అసలు ఏమేమి వీడియోస్ ఉన్నాయో అంటే మీకు చూడలేరు, బట్ ఏమేమి వీడియోస్ చూడవచ్చు, అంటే మీరు ఓపెన్ చేసి ప్లే చేయలేరు బట్ చూడవచ్చు. కంటెంట్ అని ఉంటుందండి ఇక్కడ. సో కంటెంట్లో మీకు ఎన్ని వీడియోస్ ఉన్నాయో కూడా చూసుకోవచ్చు ఇక్కడ. రైట్, సో
ఇది కంటెంట్ మనకి దీంట్లో ఎన్ని ఉన్నాయో చూడొచ్చు ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ జనరల్ అవేర్నెస్ ఇట్లా మోర్ దెన్ యాక్చువల్గా మనకి అన్ని వీడియోస్ అయిపోయేసరికి మీకు మోర్ దెన్ 800-900 వీడియోస్ అవుతాయండి అన్ని మనకి అప్లోడ్ చేస్తే మోర్ దెన్ 800 వీడియోస్ అవుతాయి అన్ని వీడియోస్ మీరు చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సో ఇలా చేసిన తర్వాత మనకి ఇప్పుడు బైనోమ్ మీద క్లిక్ చేయండి మీరు ఓవర్ మీద క్లిక్ చేయొచ్చు ఇక్కడ కూడా ఇక్కడ మొత్తం ఇక్కడైతే బైనోమ్ మీద క్లిక్ చేశారనుకోండి సో బైనోమ్ మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ దాంట్లోకి వెళ్తుందండి దానికి ముందు కొన్ని అడుగుతుంది ఒకసారి చూడండి సో మనకి ఏమవుతుంది సెలెక్ట్ స్టేట్ అని అడుగుతుంది ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే బాటంలో ఉంటుంది తెలంగాణ ఏదైతే అది యూజ్ చేయొచ్చు మనకి ఓకే సో దాని తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ సో దాని తర్వాత ఏంటంటే స్టేట్ అడుగుతుంది స్టేట్ తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ సో పేమెంట్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ రైట్ సో పే యూజింగ్ కార్డ్ అంటే మనకి ఏ కార్డు అని కావచ్చు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇలాంటి లేదంటే వ్యాలెట్ అంటే ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి ఉన్నాయండి నెక్స్ట్ యూపీఐ పేమెంట్ అదైనా నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ ఈఎంఐ అనేది ఆప్షన్ అయితే లేదండి ప్రస్తుతానికి రైట్ సో అంటే మీ బ్యాంకును బట్టి సార్ మేము ఇచ్చేది కాదు మీ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు ఇచ్చేది మేము ఇచ్చేది కాదు కావాలంటే కొన్ని ఉంటుంటే మీరు చెక్ తీసుకోవచ్చు అది సో ఇవన్నీ ఉంటాయండి మనకి కార్డు యూజెస్ అని పే చేయొచ్చు ఫోన్పే గూగుల్ పే ఏదైనా చూసి పే చేయొచ్చు లేదంటే నెట్ బ్యాంకింగ్ అయినా పే చేయొచ్చు మనకి ఓకే ఇది ఒకవేళ జస్ట్ మనకి దీని మీద పే చేస్తాను ఎందుకంటే మోస్ట్లీ మధ్య వ్యాలెట్ వాడుతున్నాడికి ఫోన్పే క్లిక్ చేశారు అనుకోండి దాంట్లో ఇంకేం ఆప్షన్ చూడండి గూగుల్ పే నెక్స్ట్ ఫోన్పే పేటిఎం ఇవన్నిటి కూడా ఇంకా వేరే కొన్ని ఆప్షన్స్ కూడా అన్ని పే చేశాయి సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఫోన్పే చేసుకున్న తర్వాత ఇక్కడ సో మనకేముందండి ఇక్కడ సో పే అని వస్తుంది దీని మీద క్లిక్ చేయండి అయితే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఏముంటుంది చూడండి 64-65 రూపీస్ అది ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అండి మనకు వచ్చింది కదా గవర్నమెంట్కి సంబంధించిన దానికి సంబంధించిన ఇంటర్నెట్ వాళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించి ఉంటే అది యాడ్ అవుతుంది సో దాని క్లిక్ చేసిన తర్వాత సో మీ పేమెంట్ అయిపోద్దండి పేమెంట్ అయిపోయిన తర్వాత ఇలా మీకు రిసిప్ట్ వస్తుంది దేంట్లో వస్తుందంటే మనకి చాట్లో వస్తుంది మనకి మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ ఒకటి చూడండి మనకి చాట్ అని ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ చాట్ అనేది కానీ దీంట్లోకి మనకి ఆ మెసేజ్ రావడం జరుగుతుందండి సో చాట్లోకి మెసేజ్ రావడం జరుగుతుంది సో ఈ మెసేజ్ వస్తుంది మనకి ఈ మెసేజ్ ఇక్కడ పీడిఎఫ్ వస్తుంది మనకి ఎంత అయితే పే చేస్తారో మీకు రిసిప్ట్ వస్తుంది అక్కడే ఆ రిసిప్ట్ వచ్చిన తర్వాత మీకు వీడియోస్ అవుతాయి కొన్నిసార్లు ఏంటంటే ఒకసారి కొన్నిసార్లు ఎక్కువ బిజీ ఉన్నప్పుడు సో ఒక 10 నిమిషాలు కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి మీకు రిసిప్ట్ రావడానికి ఒరి అవ్వద్దు సో రిసిప్ట్ రావడానికి ఖచ్చితంగా వస్తుంది రిసిప్ట్ రాగానే మీకు అన్లాక్ అవుతాయి వీడియోస్ వీడియోస్ అన్లాక్ అయిన తర్వాత మీరు ఎలా చేయాలి చూడండి ఒకసారి మళ్ళీ మీరు ఓపెన్ చేశారనుకోండి ఇక్కడ మీకు పర్చేజ్డ్ కోర్స్ అని వస్తుంది యువర్ పర్చేజ్డ్ కోర్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేశారనుకోండి నెక్స్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందండి మనకి దీంట్లో ఓవర్ వ్యూ కంటెంట్ లైవ్ క్లాస్ అని ఉంటాయండి మనకి దీంట్లో మీరు చేస్తే కంటెంట్లోకి వెళ్ళండి సో దీంట్లో కంటెంట్లోకి వెళ్ళారనుకోండి సో కంటెంట్లో మనకు ఉంటాయి అన్నీ కూడా అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ వైస్ జనరల్ వైస్ ఉంటాయి మీకు ఏదైతే కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అన్ని క్లియర్గా టాపిక్ వైజ్ కనిపిస్తాయండి ఆ టాపిక్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియోస్ అన్ని కూడా వరుసగా ఉంటాయి మీరు అక్కడ వీడియోస్ చూసుకోవచ్చు ఓకే రైట్ సో ఇది అండి బేసిక్గా మనకి ఓవరాల్గా ఉన్నప్పుడు రైట్ సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఆఫర్ ఫర్ టిల్ మార్చ్ 3rd వరకు ఉంది దిస్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ హై క్వాలిటీ ఉన్న కంటెంట్ని మీకు లీస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇంతకంటే మంచి ఆఫర్ రాదండి మళ్ళీ మళ్ళీ కూడా మమ్మల్ని పెట్టండి అని అడగకూడదు ఎందుకంటే మాకు కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి సో అన్నిటికీ వీలు చేసుకొని అన్నిటికీ పాసిబిలిటీ అన్నీ కూడా ఆలోచించి ద బెస్ట్ కోర్స్ వీఆర్ గివింగ్ టు ఫర్ యూ సో ఎందుకంటే స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అవ్వాలి మంచి క్వాలిటీ అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ సో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి సో ఎవరికైతే మనకి యూజ్ ఉంటుందో అందరికి కూడా చేరి రీచ్ అయ్యేలా చూడండి మీరు వేరే గ్రూప్స్లో ఉన్న వీలైతే మీరు స్టేటస్ కూడా పెట్టుకోవడం ట్రై చేయండి వాట్సాప్లో కానీ ఎక్కడైనా కూడా స్టేటస్ పెట్టుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీరు ఎంకరేజ్ చేయడం వరకు ఇలాంటి ఇవ్వడం జరుగుతుందండి ఓకే ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయకుండా మీరు నిజంగా మా క్వాలిటీ ఏందో బయటికి చెప్పకుండా ఉంటే ఇంతవరకు కూడా వచ్చేవాళ్ళం కాదు ఇక ముందుకు వెళ్ళాలి అంటే సో మీరు నేర్చుకునే ఫ్యాకల్టీ నిజంగా దమ్మున్న ఫ్యాకల్టీ మంచి క్వాలిటీ ఇచ్చే ఫ్యాకల్టీ నిజంగా మీరు నమ్మితే సో షేర్ చేయండి మ్యాక్సిమం పీపుల్కి ఓకే ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జై హింద్.